రాజశేఖర్ రెడ్డి గారు జగన్ ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబం అనుకున్నారు. మీ మధ్యలోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు. జగన్ బాబు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో మాతో ఎప్పుడు గడిపింది లేదు. ప్రతి వారం నెలకు 3 వారాలు 4 వారాల పైన మీతోనే గడిపాడు, మీతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను ఆ ధైర్యంతోనే మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఇవాళ ఈరోజు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, జగన్ బాబు తల్లిగా ఒక మాట చెప్తా ఉన్నా, జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు, జగన్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. ఇంకొక విషయం ఈరోజు నేను నిజంగా రావాల్సిన పరిస్థితి కాదు నాకు. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన, మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు తెలుసు. మా మరిదిని పోగొట్టుకుని ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు, అయినా కూడా ఈరోజు మీ దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజారెడ్డి గారిని 20 సంవత్సరాల కిందట ఆ రోజు హత్య చేశారు. ఆ రోజు వాళ్ళకి ఎవరు ఇవ్వాల్సి, చంపిన వారికి మరి ఎవరు సాయం చేశారో, ఎవరు ప్రొటెక్ట్ చేశారో మనం అందరం కూడా చూసాం. 9 సంవత్సరాల కిందట నా భర్త రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, పోగొట్టుకున్నాం మనం. అది కూడా అనుమానాస్పద మృతని నేను అనుకుంటా ఉన్నా, కానీ అది కూడా మరి నేను ఒకరిని నిందించలేను, కానీ అనుమానాస్పద మృతైతేనే అని నాకైతే నమ్మకం ఉంది. 4 నెలల కిందట జగన్ బాబును హత్య చేయాలనుకున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గుండు సూడు కూడా పోయిన చోట కత్తులు పోయాయి. ఎలా పోయాయని అడుగుతా ఉన్నా, దానికి ఎంక్వైరీ లేదు, దానికి ఎలాంటి ఇది లేదు. మొన్నటికి మొన్న వివేకానంద రెడ్డి గారు మా మరిదిని అతి కిరాతకంగా చంపారు, ఎందుకు చంపారో కూడా తెలియదు. చెప్పాలంటే ఈ నలుగురు వాళ్ళే, అందరూ నలుగురు బాగుండాలని కోరుకున్న వాళ్ళు, నెలల నెలలు ఇల్లు తిరిగిన వాళ్ళు, ప్రజల కోసం నిలబడిన వాళ్ళు. మరి ఎందుకంత శత్రుత్వమో, ఎందుకంత పగో మా కుటుంబం మీద దేవునికే తెలియాలి. నిజంగా ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను నిలబడి రావటానికి, జగన్ కానీ పాప కానీ రావటానికి, ఈరోజు నిలబడటానికి మీ అభిమానమే కారణమని కూడా చెప్తా ఉన్నా. నేను జగన్కు మీ ఆశీర్వాద బలము జగన్ను నడిపిస్తానని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఇవాళ ఈ 9 సంవత్సరాల్లో ఈ కుటుంబం పడ్డ శోభ ఇంకా ఏ కుటుంబం కూడా పడిండదని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు వీటన్నిటి కూడా ఈ కుటుంబం భరించింది. అంతేకాకుండా నా భర్తను నేను పోగొట్టుకున్న సమయంలో నా కొడుకును 16 నెలలు జైల్లో పెట్టి నాకు దూరం చేశారు వీళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, మరి ఒక్కటే నేను అడుగుతా ఉన్నా, పాదయాత్రకు పోయినప్పుడు జగన్ బాబును మీ మధ్యలో మీకే అప్పచెప్పాను. నేను ఆ రోజు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా బిడ్డ మీ దగ్గరికి వస్తా ఉన్నాడు, మీరే కాపాడుకోండి అని చెప్పి ఆ రోజు మీ చేతులకు నేను అప్పగించినాను. ఆ రోజు మీరు మీ ఆశీర్వాద బలం వల్లనో, మీ ప్రార్థనల వల్లనో, దేవుని దయ వల్ల నా బిడ్డ ఆ రోజు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఇవాళ నేను రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మరి ఈరోజు చెప్తా ఉన్నారు, జగన్ బాబు వాళ్ళు చిన్నయన ఇచ్చేపించాడని చెప్పి ఇన్ని మాటలు, అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా కుటుంబం అలాంటి కుటుంబం కాదు, మా కుటుంబం ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళకు కూడా ప్రాణం పెట్టే కుటుంబం అని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను రాజారెడ్డి గారిని వాళ్ళ నాయన చంపినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా చంపిన వాళ్ళు ఎదురుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కూడా చట్టం తన పని చేస్తుందని చెప్పి వదిలేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మేము అడిగింది ఏంటి, సిబిఐ ఎంక్వైరీ కానీ థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ వేయమని 2 కేసులలో అడుగుతా ఉన్నాం. దానికి ప్రతి చోట ఇదే మాట చెప్తా ఉన్నారు ఆయన. చంద్రబాబు గారు తను చేసింది ఏంటో, ప్రజలకు చేయాల్సింది ఏంటో ఒకటన్నా చెప్తా ఉన్నాడా, గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఎవరైనా నాయకుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను పలాంది చేశాను పలాంది చేయలేదు, ఇది చేస్తాను ఇది చేయలేదు అని చెప్పి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి. మరి చంద్రబాబు గారికి ఓటు అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్ని, ఉందా? రాజశేఖర రెడ్డి గారు 2009 సంవత్సరంలో ఎన్నికలప్పుడు ఆయన చెప్పాడు, నేను చెప్పింది చేశాను, చెయ్యండి కూడా చెప్పండి కూడా చేశాను, ఓటు మీరే నిర్ణయించుకుని ఓటు వేయండి అని చెప్పి ఆయన అడిగారు. నేను ఇది చేస్తానని కూడా ఒక మాట, ఒక వాగ్దానం కూడా చేయకుండానే ఓటు అడిగాడు. మీరందరూ కూడా ఆయన గెలిపించారు ఆ రోజు. ఇవాళ ఆ రోజు మరి అలా అడగాలి, నాయకుడు అంటే అలా అడగాలి అని కూడా కోరుతా ఉన్నా. నేను ఇవాళ
ఎంతసేపు జగన్ 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 జపం చేస్తా ఉన్నారు ఇవాల ఆయన ఎంత జగన్ జపం చేస్తే అంత ఆశీర్వాదం అని కూడా నేను చెప్తున్నా ఎందుకంటే ఆ జగన్ పేరు తన మీ అందరి నోట్లలో మళ్ళీ కూడా వినబడుతుందని కూడా చెప్తా ఉన్నాను ఇవాల నేను ఒకసారి చంద్రబాబు గారికి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా పరిటాలరావు హత్య కేసులో అసెంబ్లీలో ఆ రోజు నానా యాగి చేశారు జగన్ బాబు చేశాడని చెప్పి ఆ రోజు కొడుకుని చూడకుండా కూడా చెప్పాడు ఆ రోజు అసెంబ్లీలో నా కొడుకు తప్పు చేసింటే ఉరి తీయమని చెప్పాడు ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ చేశాడు ఆ రోజు మరి మీకెందుకు సీబీఐ ఎంక్వైరీ చేయడానికి మీకెందుకు భయం అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ రెండు కేసులలో మీరు మా కుటుంబంలో జరిగిన కాబట్టి మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు కనీసం ఇద్దరు ఇద్దరు విషయాలు జరిగినప్పుడు కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మీకందరికి చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నా చంద్రబాబు గారు బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పోయి మరి అందరికి దేవుని దయవల్ల బయటపడ్డావు చంద్రబాబు అని చెప్పి ఆయనకు విధి చెప్పి కప్పుకొని మరి ఆయన కోసం ఇట్లాంటి మావోయిస్టులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా ఈరోజు మరి ఆయన పుత్రరత్నానికి మరి ఎందుకు పరవశమో నాకు తెలియదు వివేకానంద రెడ్డి చనిపోయాడు అంటే ఆయనకు పరవశం అంట మీటింగ్ లోనే చెప్పాడు ఎందుకు పరవశిస్తున్నారో అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇవాళ జరిగిన ప్రతి పరిస్థితిలోనూ నిజంగా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల ప్రతిదీ కూడా మీకు గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ప్రతిదీ కూడా ఈరోజు ఏది జరుగుతా ఉందని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఎంత పోరాటం చేశారంటే మరి కేజీ బేసిన్లో ఆ రోజు గ్యాస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టెండర్ కూడా వేయలేదు మన గ్యాస్ కాకినాడలో మరి కేజీ బేసిన్లో గ్యాస్ టెండర్స్ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్లు వేసి సాధించుకోవడం జరిగింది ఆ రోజు గ్యాస్ మరి గుజరాత్ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ గ్యాస్ ఎట్లా మాకు ఇవ్వకుండా పోతారో మా రాష్ట్రం దాటి ఎట్లా పోతుందో అని చెప్పి ఆయన ప్రజల కోసం అంత పోరాటం చేసిన వ్యక్తి ప్రజల కోసం అంత అవతల అటువైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని కూడా మీకు చెప్తున్నా అలాంటి వ్యక్తిత్వం గల మనిషి మరి ఆయనకు పుట్టిన కొడుకు జగన్ బాబు మీరు ఒక్కటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయన రక్తమే జగన్ బాబుది మాట ఇస్తే మడమి తప్ప రకం కాదు జగన్ బాబు అని కూడా చెప్తా ఉన్నాను ఇవాళ జగన్ జగన్ చెప్పాడు జగన్ ఈరోజు మరి ఇన్ని చోట్ల తిరుగుతా ఉన్నా కూడా ఓటు వేయమని అడుగుతా ఉన్నాడు ఓటు వేయమని అంటే ఈరోజు వాళ్ళ నాయన చేసిన మంచి రాష్ట్రానికి మంచి తను కూడా మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని మరి ఆయన ఆయన వంతు కష్టం ఆయన పడతా ఉన్నాడు మరి ఈరోజు నవరత్నాలు ప్రతి ఒక్కరికి కూడా అందించాలని కోరుతా ప్రతి కుటుంబానికి అందించాలని కోరుకుంటా ఉన్నాడు మరి ఆయన మీరు 9 సంవత్సరాలు చూశారు చూసారా వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు అందరికీ కూడా తెలిసిందని కూడా నేను కోరుకుంటా ఉన్నా అవునా కాదా మీరు జగన్ బాబుని చూశారు కదా ఈ జిల్లా సమస్యలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది దగ్గర 70% పూర్తయింది దానికి ఈరోజు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నా ఈరోజు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98% పూర్తయింది దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేసిన పాపాన చెప్తా ఉన్నా మరి అదేవిధంగా రాలపాడు ప్రాజెక్టు కానీ ఏది కూడా చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని కూడా మీకు చెప్తున్నా ఎటువంటి ప్రాజెక్టు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన చేసింది లేదని కూడా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు 3 నెలల ముందు ఈరోజు ప్రజలందరూ గుర్తుకొస్తా ఉన్నారు ఈరోజు ఇవాళ జగన్ బాబు 2 ఏళ్ళ నుంచి మరి ఆయన నవరత్నాలు ప్రకటిస్తూ ఉన్నాడు ఇవాళ ఆ నవరత్నాలు ప్రకటిస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఇది నేను చేస్తానని చెప్పి ముందే కాపీ కొడతా ఉన్నాడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట ఎంత వాతలు పెట్టుకున్నా పులి పులే నక్క నక్కే